ఆస్తికుడు వింటే పాములు గరవవు ఆస్తిక సత్య సంధోమాం పన్నగేబ్జో అభిరక్షతు అని ఒక శ్లోకం అది ఏం మంత్రమేం కాదు అది అది శ్లోకం అది అనుష్ ఛందస్శుభ్రంగా ఛందస్సులం ఉంది అది ఒక శ్లోక దా దాంట్లో మంత్రాలు బీజాక్షరాలు ఏం లేవు కానీ ఆ చదివితే పాములు గర్వ దానికోసం కథ చదవాలి కథ చదివితే పాములకి జరిగిన అన్యాయం పాములు చేసిన అన్యాయం పాముల్లోనే ఒకడు మేనల్లుడై పుట్టి దానిని తీర్చినటువంటి విధానం ఇంత చెప్పాక పాముల పట్ల ఎలా ఉండాలో తెలుస్తుంది పాముల పట్ల జాగ్రత్తగా ఉంటాం పాములు కరవు ఈ కథల పట్ల వెనకాల చెప్పిన ఫలితం ఏ ఒక్కటి నేను కాదనడం లేదు ఆర్షధర్మానికి ప్రతినిధిగా ఈ కండువా ధరించాను నేను ఈ నమ్మకం దేన్ని కాదనట కానీ ఆ నమ్మకాన్ని మనం అర్థం చేసుకునే విధానమే వేరుగా ఉంది ఏమనుకుంటా ఆ కథ అలా చదివేసేస్తే ఇంకా పాములు ఇంటో ఒక నువ్వు కథ చదివినట్టుగా పాముకు తెలియాలి కదా మావు దగ్గరికి వెళ్ళి నేను కథ చదివాను ఏ పాము రాకని చెప్పు ఏం చేస్తున్న చూద్దాం ఈ కబుర్లు చెప్పొద్దండి ఆ నమ్మకం వెనకాల ఉండే తర్కం ఉంది ఖచ్చితంగా అప్పుడు శాస్త్రీయమైన ధర్మం మతం ఏదైనా ఉంటే హిందూ మతం ఒక్కటే అని ఖచ్చితంగా అర్థం అవుతుంది అప్పుడు దాన్ని పాటించిన వాడు నష్టపోతాడు పాటించమని మనం వాడిని బతిమాలేదేమిటి మతం మార్పిడి జరిగింది అంటే అది వాడికే నష్టం వెనకటే గదో కాళిదాసు ఉండగా ఆస్థానంలో స్థానంలో చర్చ వచ్చిన సాహిత్యాన్ని ద్వేషించేటప్పుడు సంగీతాన్ని నేను తిడుతున్నట్టు వాడిని బటుకొచ్చాట భోజరాజు దగ్గరికి సాహి వీళ్ళకి సాహిత్యాన్ని సంగీతానికి పెద్దపేట వేశాడు ఆయన అందుకే మరి వాళ్ళకి ఆనందంగా ఉంటుందిగా ఎవరో తిడితే కోపం వచ్చి లాక్కొచ్చారు ఇప్పుడు సాహిత్యాన్ని సంగీతాన్ని వ్యతిరేకిస్తున్నాడు అండి ఇప్పుడికి శిక్ష మహారాజా అన్నట్టు ఆయన కాళిదాసుని అడిగేట్టు ఏం అంటే ఆయన అన్నట్ట సాహిత్యాన్ని సంగీతాన్ని ద్వేషిస్తున్నట్టే వాడు ఇప్పటికే చాలా నష్టపోయాడండి ఇక వాడికి ఏమి శిక్షలేండి అదే శిక్ష అన్నట్టు దెబ్బకి వాడికి అర్థమైంది అయ్యో నేను చాలా నష్టపోయా అంటే అదే శిక్షట నా ఇల్లు భగారం నాకెందుకు నాకు ఎందుకు ఇది అని వాడు ఆ రోజు నుంచి చదవడం మొదలెట్టాడు సంగీతం వినడం మొదలెట్టాడు అది అది శిక్షించే విధానం అంటే ఈ కథ ఏంటి జరుగుతుంది అనేందుకని ఆ కథ విని విశ్లేషణ చేసుకుంటే దానికి అనుగుణంగా